అలవాటులో పడ్డాడు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాని మా సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారు. వెనకాల నుంచి గోధులు తీసి ఎల్కేఆర్ బీజేపీ ఏదో రకరకాలు క్రియేట్ చేసేసి కేసులు ఫైల్ చేసి ఏదో చేశారు. మొత్తానికి అందరిది ఏమి వర్క్ అవడం లేదు. షెడ్యూల్ ప్రకారం అనుకున్న ప్రకారం డిసెంబర్ 12 రేపు చెప్పారు సినిమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏం మాకు తెలియక కాదు, ఎలాంటి తీర్చి ఎలాంటి తీరు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్కి ఎలాంటి పని అన్నీ ఆలోచించి చేసింది. అంత బాగులేక ఏం చేయదు సినిమా. కానీ దీన్ని ఆపటానికి ఎవరెవరు ట్రై చేశారు, ఎందుకు ట్రై చేశారు, అది డబ్బులు వెనకాల ఏంటి అదేంటి, అవన్నీ చాలా తొందరలో బయట పెట్టబోతుంది. వాళ్ళ మీద లా ప్రకారం లీగల్ ప్రకారం అబ్సల్యూట్ ప్రూఫ్ తోటి ఫైవ్ కేసెస్ ఉంది. దాని తర్వాత ఆ సంగతి తర్వాత ఇప్పుడు కమ్మరాజు సరి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కేవలం ఒక మే 2019 నుండి సెప్టెంబర్ 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అంటే మీకు ఆశ్చర్యం సరే సెప్టెంబర్ 2020 అంటే ఇంకా ఎప్పుడు అది పాయింట్. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటనలు జరుగుతున్న సంఘటనలు వీటి మధ్యన నుంచి వీటి ద్వారా ఏమి జరుగుతుందని ఊహించి తీసిన ఒక చిత్రం అండి. ఇలాంటి సినిమా ఈ జానర్ అనేది ఎప్పుడు రాదు. ఎంతో రియల్స్ క్యారెక్టర్స్ మీద బేసిస్ రియల్ సీన్ బేసిస్ ఫిక్షనల్ సినిమా చెప్పండి. మూవీ ఒక సెటైర్, సెటైర్కి కామెడీకి తేడా ఏంటంటే కామెడీ అనేది కేవలం నవ్వించడానికి, సెటైర్లో ఒక చాలా స్ట్రాంగ్ ఒక పొలిటికల్ కమెంట్ కానీ ఒక వ్యవస్థ మీద కానీ ఒక సొసైటీ మీద కానీ ఒక మీడియా మీద కానీ ఒక సెలబ్రిటీ మీద కానీ ఒక రాజకీయ నాయకుడి మీద కానీ ఒక స్ట్రాంగ్ కమెంట్ దాంట్లో ఒక చుట్టి ఒక పూరి చుట్టూ కూర చుట్టూ చుట్టి ఇచ్చిన లాగా తీసి తీయడం జరిగింది. సో ఇది నేను ఏ పార్టీకి సంబంధించి ఉండదు కాదు, ఎవరికి తక్కువ చేయాలి ఎక్కువ చేయాలి మీరు ఎప్పుడు సినిమా చూసే కానీ మీకు తెలుస్తుంది కాదు. మనం ఎలాంటి దాంట్లో ఉన్నాం ఎలాంటి దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ చూసిన అసెంబ్లీలో జరిగేదానికన్నా జోకులు ఏ డైరెక్టర్ కూడా ఏ సినిమాలను చూపించడం నా ఉద్దేశం. కాకపోతే ఆఫ్కోర్స్ అసెంబ్లీ ఉన్న జనాలు అలాంటి చూడు, అంతమంది ఉన్నప్పుడు ఎవరెవరిని కంట్రోల్ చేయగలుగుతారు అనేది నేను ఎక్కడ ఊహించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో కేవలం ఒక ఫిల్మ్ మేకర్గా ఒక నా నేను అనిపించిన దాన్ని ఒక స్పందించి ఒక స్క్రిప్ట్ రాయటం అది జరగటం అది తీయటం జరిగింది. ఐ హోప్ విల్ ఎంజాయ్. బట్ ఎనీవే యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఇస్ సెటిల్ నేను ఇక్కడ ఉండకు లేకపోవడం కారణం ఇప్పుడు నేను చైనాలో ఎంటర్ది గర్ల్ డ్రాగన్ షూటింగ్ ఉన్నాను, అక్కడ నుంచి వీడియో పంపిస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ ఏ సీరియస్ ఫన్ ఫిల్మ్ ఆర్ ఫనీలీ సీరియస్ ఫిల్మ్. దట్ ఈస్ వాట్ ఐ థింక్ కమ్మరాజ్యంలో కడప సారీ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఇది రెండు రాష్ట్రాలు ఆపడానికి ప్రయత్నం చేసాయి కానీ గవర్నమెంట్ ఉన్నోళ్ళు కాదు, అధికారంలో ఉన్నారు కాదు, మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న మాత్రం బాగా ప్రయత్నం చేసాయి. మాట్లాడొచ్చండి. మీరు అందరికీ తెలుసు ఇప్పుడు వర్మ గారు లైవ్లో కూడా చైనా నుంచి మాట్లాడారండి, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మా సినిమాని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లు రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు నైట్ 12 తర్వాత మొత్తం అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ అండ్ మలేషియా మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాత్రి 12:00 నుంచి ప్రీమియర్స్ స్టార్ట్ అవుతున్నాయి. రాత్రి నుంచే పండగ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 11:00 ఎవరికైతే మేము అంకితం ఇస్తాం అనుకున్నామో వాళ్ళ ప్రతిపక్షం మాత్రం ఊడిపోతుంది. ఈ సినిమా అయిన తర్వాత ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళకి, ఆపడానికి చాలా ప్రయత్నించిన వాళ్ళకి, ఈ సినిమాకి అందరికీ కూడా కోర్టు మీద హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మాకు పూర్తి నమ్మకం ఉంది. హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం ఆర్సీ రివెంజింగ్ కమిటీ మాకు సర్టిఫికెట్ బొంబాయి నుంచి ఇష్యూ చేయడం జరిగింది. సర్టిఫికెట్ తీసుకున్నాం, రేపు అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నాం. చాలామంది ఉదంతలు చేశారు సినిమా రిలీజ్ అవ్వదు సినిమా ఆపుదామని చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడే మీకు వర్మగారు కూడా చెప్పారు త్వరలోనే వాళ్ళ మీద కంటెంప్ట్ అండ్ డిఫర్మేషన్ ఎవరెవరైతే ఏమేమి చేశారో అన్నీ తీసుకున్న వాళ్ళు అందరి మీద కూడా సీరియస్గా వర్మగారు 14 వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా చేస్తాం. ఒక ఆయన అమెరికా నుంచి ఏదో లైవ్లోకి వచ్చాడు, ఇంకొక ఆడికి వచ్చాడు, సందు కోర్టుకు తిరిగారు.
ఒక ప్రతిపక్ష నాయకుడికి దూతల కింద రెండు ముగ్గురు తిరిగాయి. మేము మీకు డైరెక్ట్గా చెప్తున్నాం, సినిమాని సినిమా పన్నీగా సినిమా తీసాం. ఆ సినిమా మొత్తం కామెడీ, ఆ కామెడీకి మొత్తం టోటల్గా సినిమా తీసే స్వాతంత్రం ఎవరికైనా ఉంది? ఆపడానికి భయపడి ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తులకు అందరికీ కూడా ఈరోజు ఉదయం మధ్యాహ్నం దాకా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. సంసార ఆఫీసులు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, కానీ న్యాయమే గెలిచింది. యుద్ధంలో న్యాయం గెలిచింది కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది. మేము ఈ సినిమా మీద అందరికీ కూడా అనుమానాలను ఇందాక కూడా అందరూ కూడా తాత్కాలిక బ్రేక్ అని అవతరగా చేసిన ఇంద్రసేన చౌదరి గారు, తాత్కాలిక బ్రేక్ అని అడ్వకేటు అందరూ కూడా వేశారు. హైకోర్టు ఉత్తరాల ప్రకారం సినిమాని సంసార్ ఆర్సీ కట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి మాకు సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. ఈరోజు రాత్రి 12 గంటలకు సినిమా రిలీజ్ అవుతుంది. మళ్ళా మేము మళ్ళా చెప్తున్నాం, ఈ సినిమా రిలీజ్ మేము కులమతాల భేదం కానీ వాళ్ళకి కానీ ఏమీ లేదు, అంతా అందరూ చూసే విధంగా సినిమా తీసాం. వర్మగారు కూడా మీకు అన్నీ కూడా లైవ్లో వివరించారు. కనుక ఈ సినిమాని ఇప్పుడు దాకా సహకరించి మాతో పాటు నిలబడిన మా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత రాజకీయం వేరేగా మారబోతుంది. అది రేపు మార్నింగ్ షో అయిన తర్వాత అందరూ కూడా మీరే చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ప్రపంచవ్యాప్తంగా 12వ తారీఖు యుఏ సర్టిఫికెట్తో రిలీజ్ అవుతుంది అమ్మ రాజ్యంలో కడప బిడ్డలో. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్లారిటీ వస్తుంది కదా, నేను చెప్పాను మాట్లాడండి. చిత్ర సమర్పకులు అంజయ్ గారు, ఈ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాకు మాకు కొన్ని సెన్సార్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బందులన్నిటినీ ఎదుర్కొని చక్కగా హైకోర్టు ఆర్డర్స్ తోటి మేము సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నాము. ఈ సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పించడానికి కానీ కృషి చేసిన వారు కానీ సహకరించిన వారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకు, మీ మీడియా మిత్రులందరూ సహకరించబట్టి మా సినిమాని ఇదే ఉద్దేశంతో వర్మగారు చాలా కష్టపడి చాలా ఫన్నీగా తీశాడు. ఇంత ఎవరిని ఏ కులాలను కానీ ఏ మతాలను కానీ ఎవరిని కించపరిచే విధంగా చేయలేదు. మళ్ళీ వర్మగారు మరో శివ మాదిరిగా చాలా ఆయన కంటిన్యూగా ఆయన సినిమాల్లో ఈ సినిమా చాలా బాగా తీశాడు. ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కించపరిచే విధంగా కానీ ఎక్కడ ఏది లేదు. మీరందరూ మీ ప్రెస్ కూడా మేము తర్వాత మేము అది సినిమా అరేంజ్ చేస్తాం, మీరు కూడా చూసి చెప్పండి. అక్కడ ఎక్కడ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి సినిమాను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఫన్నీగా తీశాడు, సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి రేపు వరల్డ్ వ్యాప్తంగా 1200 థియేటర్లలో దిగ్విజయంగా రిలీజ్ అవుతుంది. మీకు మళ్ళీ సక్సెస్ మీట్లో మేము చాలా గ్రాండ్గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తాం. అన్ని ఆల్మోస్ట్ ఆన్లైన్ షోస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, ఓపెనింగ్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. కాబట్టి మాకు ఈ సినిమా గురించి ఏదో కొన్ని కాంట్రవర్సీలు సినిమా ఫీల్డ్ అన్నప్పుడు కొన్ని వస్తుంటాయి, దాన్ని ఎదుర్కొంటేందుకు మేము ముందే ప్రిపేర్ అయి ఉన్నాం. కాబట్టి దీంట్లో పెద్ద మేము షాకింగ్ అవ్వడం కానీ అట్లాంటిది కానీ ఏం లేదు. చాలా లైట్గా ఇలాంటివి చాలా పైకి వెళ్ళి కిందికి రాలేదు, కిందికి వెళ్ళి పైకి వచ్చినాం కాబట్టి మాకు ఇది పెద్ద సమస్య కాదు. ఇలాంటివి ఏమొచ్చినా ఎదుర్కొంటుందుకు రెడీ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఈ సినిమా సెన్సార్ తెప్పించడానికి కానీ సినిమా కృషి చేసేందు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సినిమా సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. ఆ అన్ని విషయాలు సక్సెస్ మీట్లో మాట్లాడదాం. ఎవరి మీద మాకు ఎలాంటి అదేం లేదు, జస్ట్ కొన్ని ఇబ్బందులు సెన్సార్ వల్ల వచ్చినాయి అంతే. తప్పితే ఒక 10 డేస్ బ్యాక్ వెళ్ళి 29th వచ్చేది, రేపు 12th వస్తుంది ఎగ్జామ్, 10 డేస్ బ్యాక్ వెళ్ళిన అంత తప్పితే ఇంకా ఏం లేదు. సినిమా చాలా బాగా వచ్చింది, ఎవ్వరు కూడా కాంట్రవర్సీ లేదు, అందరూ ఆనందంగా చూస్తారు. అంత ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఒకసారి మా ప్రెస్ మిత్రులందరికీ థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తూ ఇందులో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ రాత్రి 12:30 నుంచి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ముంబై, మలేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, కాలిఫోర్నియా, అమెరికాలో దుబాయ్,
ప్రతి సెంటర్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంకా 1.5-2 hours స్టార్ట్ అవుతాయి. బిఫోర్ 12th కానీ ట్రై చేస్తున్నాం, ఎందుకంటే కంటెంట్ అది ఇప్పుడే సర్టిఫికేట్ వచ్చింది కదా. మ్యాక్సిమం అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది, ఎక్కడ కూడా ఏ ఆటంకాలు లేవు, అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది. సినిమా చూసిన తర్వాత మీరే రివ్యూలు రాస్తారు, ఎవరికి ఏంటి ఇప్పుడు ఎవరైతే పరిగెట్టారో, ఎవరైతే ఆపడానికి ప్రయత్నం చేశారో మీరే చెప్తారు, ఆపింది ఆహా ఇలా ఆపింది ఇలా చేసింది అని మీరు చెప్తారు. కనుక వాళ్ళకు కూడా ఆపుతారని ప్రయత్నం చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్మగారు 14th నైట్ వస్తున్నారండి, 15th మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. ప్రెస్ మీట్ పెట్టి వర్మగారు మొత్తం టోటల్గా అన్నీ కూడా ఉన్న విషయాలన్నీ వివరిస్తారు, ఎవరెవరు మాకు మాకు నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ లా ద్వారా వెళ్తాం.